ప్రాణం పెట్టే అభిమానులకు ఇప్పుడు నాగ చైతన్య కోపం తెప్పిస్తున్నాడా అంటే ఓ విషయాన్ని గమనిస్తే అవునక తప్పదు. అదేంటంటే స్టార్ హీరోలకు అభిమానులే కొండంత బలం. అభిమానులను దృష్టిలో పెట్టుకునే హీరోలు సినిమాలను ఓకే చేస్తుంటారు. ఎంత వైవిధ్యమైన సినిమా ఒప్పుకున్నా అది తమ ఫ్యాన్స్ కు నచ్చుతుందా అనే కోణంలోనే ఆలోచిస్తుంటారు. అలాంటి ప్రాణం పెట్టే అభిమానులకు ఇప్పుడు నాగ చైతన్య కోపం తెప్పిస్తున్నాడా అంటే ఓ విషయాన్ని గమనిస్తే అవునక తప్పదు. అదేంటంటే నాగ చైతన్య తదుపరి సినిమాను ఎవరి దర్శకత్వంలో చేస్తాడనే దానిపై పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో చైతన్య సినిమా ఉంటుందనేది ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తున్న టాక్. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ ప్రాజెక్ట్ పై అక్కినేని అభిమానులు పెదవి విరుస్తున్నారు. చైతన్యకేమైనా పిచ్చి పట్టిందా? అసలు ఆ సినిమాను ఆయన ఎందుకు ఓకే చేశాడంటూ ఒకరంటే, అసలు చైతన్యకు ఆమెతో సినిమా చేయడం ఇష్టం లేదు, వద్దనేశాడని కొందరు అంటున్నారు. కొందరైతే ఈ ఆలోచన తొక్కలాగా ఉందని, వద్దనని నాగ చైతన్యను ఎవరైనా చెప్పాలంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే సినీ వర్గాల వినిపిస్తున్న సమాచారం మేరకు నాగ చైతన్య నందిని రెడ్డి కాంబినేషన్ లో ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో ఓ సినిమా రూపొందనుంది. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన వెలువడనుందని టాక్. నందిని రెడ్డి దీనికి ముందు శామ్ తో ఓ బేబీ సినిమాను డైరెక్ట్ చేసి సూపర్ డూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. అదే సినిమాలో నాగ చైతన్య కూడా అతిథి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు చైతన్య సమంత విడిపోయారుగా, మరెందుకు సమంత డైరెక్టర్ మూవీలో మా హీరో సినిమా చేయడం అని అభిమానులు అనుకుని కూడా ఉండొచ్చు. కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత లవ్ స్టోరీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన చైతన్య అక్కినేని ఇప్పుడు మనం డైరెక్టర్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థ్యాంక్ యూ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అది పూర్తి కాగానే విక్రమ్ కుమార్ దర్శకత్వంలోనే హర్రర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ప్లాన్ చేసుకున్నాడు. మరోవైపు నాగార్జునతో కలిసి బంగారరాజు సినిమా నటిస్తున్నాడు. ఈ మధ్యలో నందిని రెడ్డి సినిమాకు ఎప్పుడు డేట్స్ కేటాయిస్తాడో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.